బాగానే నేను గాని మా కక్క గారు గాని మా అందరూ కూడా ఒకరు పూజ బాపూజీ గారికి నివాళులు అర్పించాం రాగానే మన ఎందుకు కొంత మీకు ఇంకో కొన్ని హ్యాండ్స్ వచ్చినా ఏ కార్యక్రమం కావాలన్నా వీరేదేవుల్లో ఇవాళ గ్రామాల అభివృద్ధి అంటే స్టార్టింగ్ లో రిఫరెన్స్ కార్యక్రమం అంటే ఏం లేదు మీ అందరికీ తెలిసిన చాలా కాలంగా పనిచేస్తున్నారు మీ అందరూ కూడా ఇక్కడ చాలా మంది సీనియర్స్ కూడా గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫైవ్ వరకు ఉన్నారు ఇక్కడ ఆల్మోస్ట్ అది అంటే మీ అందరూ కూడా రిలేషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మేము రోడ్ అడిగాము ఇంకా రాలేదు టాప్ కనెక్షన్ అడిగాము ఇంకా రాలేదు మా వీధికి ఇంకా దీపాలు లేవు ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి సో పంచాయత్ సంబంధించి ఇన్కమ్ ఇన్కమ్ వచ్చి ग्राम पंचायती कार्यदर्श शिक्षण कार्यक्रम दी संबंधी नमस्कार मुख्य मन की गवर्नमेंट डे टू डे एक्टिविटीज पे चाल थिंग्स मन మనమంత మనము చేసినప్పుడు నేర్చుకునే విధానంగా ఉంటుంది సో ఇలాంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిధుల విషయంలో కొంత ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా అలాంటివన్నిటినీ కూడా ముందుకు పోతూ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు అన్ని ఫండ్స్ అన్ని రిలీజ్ అయిపోతున్నాయి మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టిలో అనేక సందర్భాలు పెట్టిన తర్వాత గవర్నమెంట్ తో మాట్లాడేదాన్ని ఇప్పుడు ఫండ్స్ అన్ని వచ్చేసే పరిస్థితి ఉన్నాయి మెయిన్ శానిటేషన్ బాగా జరగాలి రెండు డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ మనం జేజేఎం లో జేజేఎం విషయంలో హోస్టల్ స్టాఫ్ సిస్టమ్గా ఆరు రోజుల రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు జడ్పీ చైర్మన్ గారు మరి శ్రీనివాసరావు గారికి అదే మన జిల్లా ప్రగతిసారథి మన కలెక్టర్ గారు రిఫ్రెషర్ ట్రైనింగ్ మరియు లేదో శానిటేషన్ ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే దాని గురించి వెంటనే వచ్చి మిమ్మల్ని అడిగారు ఎందుకంటే ఎవరో పేపర్ కట్టింగ్లో వస్తే మాకు కరెక్ట్ గా డిపిఆర్ పెట్టి ఇమీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఇంటర్ మళ్ళీ మీకే ఫార్వర్డ్ చేస్తారు కాబట్టి శానిటేషన్ విషయంలో చాలా పట్టుదలగా ఉండాలి అలాగే మూడోది లైటింగ్ విషయంలో ఎక్కడైనా దానికి సంబంధించిన లైటింగ్స్ విషయంలో వచ్చినా గ్రామాల ఎవరికైనా కమ్యూనికేషన్ వచ్చినా లేదా ఎవరికైనా ఇబ్బంది వచ్చినా లేదా చెప్పారు టాక్సెస్ ప్లాన్ అప్రూవల్స్ లేకపోతే ఇష్యూస్ వచ్చినా లేకపోతే గ్రామంలో లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్ తప్పినా లేకపోతే ఇంకోటి ఏదైనా వచ్చినా ప్రతి దానికి ఫస్ట్ పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ సైడ్ అంత విఆర్ఓ వెళ్ళినప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీ ఓవరాల్ మారుతూ ఉంటారు కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ ఏమేమి ఛాలెంజెస్ వస్తాయి ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది మీకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి అంటే నేను ముఖ్యంగా మీ అందరికీ కొన్ని పాయింట్స్ మీరు డెఫినెట్ గా ఫోకస్ చేయాలి అంటే ఎన్ని పనులు చేసినా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అంటే మీరు లోకల్ బాడీస్ ఏంటంటే అక్కడ మేము లిటరల్లీ అక్కడ లాస్ట్ మైల్లో పంచాయతీలో ఇంకా దానికంటే గవర్నమెంట్ ప్రజలకి దగ్గరగా ఉండలేదు సో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి డే టు డే